हाय हेलो फ्रेंड्स ఈరోజు మనము చాలా మంచి కథ ఒకటి విందాము ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అంతా మీరు పూర్తిగా చూస్తున్నారంటే మనము చాలా మంది ఆలోచన చేస్తా ఉంటాము మనము ఇంత మంచి చేసినాం కదా ఇంత ఇన్ని పూజలు చేస్తున్నాము ఇలా చేస్తున్నాము కానీ మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఇలా ఈ విధంగా మనము ఆలోచన చేస్తా ఉంటాము మనకి ఈ కథ మనము విన్నామంటే మనకి దానికి జవాబు మనకి దొరుకుతుందన్నమాట మనము జన్మ జన్మలుగా సంపాదించుకునే పుణ్య ఫలాలన్నీ ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఒకసారి పరిశీలిద్దాం చాలా మందికి పూజలు చేసినాము వ్రతాలు చేసినాము నోములు నోచినాము దానాలు చేసినాము ధర్మాలు ఆచరించాము అని చాలా విధాలుగా అనుకుంటూ ఉంటారు కానీ అవి ఎంతవరకు మనలను భగవత్ సన్నిధికి చేర్చుతున్నాయి అని ఆలోచించము అలాంటి ఒక సంఘటన మనకు మహాభారతంలో చోటు చేసుకుంది అదేంటో ఒకసారి విందాము కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకములో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్లి బోరున విలపిస్తాడు చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తుంది అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఆయనకి ఆయన ఆ బాధంతా కూడా ఉక్రోషంతో ఇదంతా జరిపించేది నువ్వే కదా అనేసి కృష్ణుడి మీదకి ఆయన కోపంతో అడుగుతాడన్నమాట నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు ఎందుకు ఊరుకుండిపోయినావు అని అడుగుతాడు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈ రోజు తనకు 100 మంది పుత్రులు నాకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడన్నమాట అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనించింది కాదు ఇది ఇలా జరగడానికి నీకు పుత్ర శోకము కలగడానికి అన్నిటికీ కారణం నువ్వే నీ కర్మ 50 జన్మల క్రితము నువ్వు ఒక కిరాతకుడివి వేటగానివి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకకపోవడంతో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నువ్వు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బతుకగా అప్పటికే సహజీవనం నశించిన వాడవై కోపంతో ఆ గూటిలో ఉన్న 100 గుడ్లను ఆ రెండు పక్షులను చూస్తుండగానే విచ్ఛిన్నం చేసినావు తమ కంటి ముందే తమ 100 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షులు గర్భశోకము దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడక ఈ జన్మంలో నిన్ను ఆ పాపం నుండి విముక్తిని చేసి కర్మబంధం నుండి వినిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అంటాడు ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుని తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదల్ని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్లు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ 50 జన్మల నువ్వు 100 మంది పుత్రులను పోగొట్టుకోవడానికి పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు మళ్ళీ ఆయనే నిలదీసినాడు మరి 100 జన్మల నుంచి మనము ఇంత 50 జన్మలు అంటున్నారు కదా మరి ఇన్ని జన్మల్లో నుంచి నన్ను ఎప్పుడు ఆయన నా కర్మకు ఫలితాన్ని ఇవ్వకూడదు అంటే చెప్తాడనమాట నీకు ఒకే సంతానంలో 100 మంది పిల్లలు పుట్టాలి అంటే మీరు ఎంత పుణ్యం చేసుకోండాలా ఆ పుణ్యమంతా ఈ 50 జన్మలలో మీరు సంపాదించుకున్నారు
ఇప్పుడు మీకు 100 మంది పిల్లలు పుట్టినారు ఆ 100 మంది పుత్రుని పుణ్యాన్ని సంపాదించుకున్న వందలాది మంది పుత్రులను పొందినంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకునే పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియదు అందుకోసం చేసుకునే పుణ్యాన్ని చూసి మురిసిపోవడం వద్దు అహంకార మమకారాలకు దూరంగా ఉండి అంతా భగవదేచ్ఛాని ఆయనకే అర్పితం చేయడము నేర్చుకోవాలి అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగురుతాయి భూమి మీద పడినప్పటి నుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగృతతో ఉండాలి ఏ ఆధ్యాత్మిక కథ విన్నా గజేంద్ర మోక్షం కానీ ఏ కథైనా కర్మఫలమే నవ్వులో కానీ మాటలాడుటలో కానీ అతి జాగ్రత్త వహించాలి అంతే కదా మనం చేసుకున్న కర్మ తప్పక అనుభవించదు ఏ విధంగానైనా కూడా మనల్ని వెంటాడుతుంది అనేది మనకు ఈ కథ ద్వారా తెలిసింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకోకుండా ఈ కథను ఇంకా నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే మనకు ఇలాంటి మంచి మంచివి పోయి మనకి ఎక్కడైనా ప్రవచనాలలో ఆ విధంగానే వినాలి ప్రవచనాలకు పోయి విని కూర్చునేంత ఓపిక తీరిక ఎవరికి లేదు ఇందుకోసమని నాకు తెలిసిన ఈ కథను నేను మీకు చెప్పాను నీకు నచ్చినట్లయితే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్